ఫ్రెండ్స్, ఎంఆర్ఓ హత్య కేసులో కీలక వ్యక్తి అందరి షాక్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. విశాఖ ఎంఆర్ఓ హత్య కేసుకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది, ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. విశాఖ ఎంఆర్ఓ హత్య కేసులో మరిన్ని కీలక ఆధారాలు అయితే వచ్చాయని చెప్తున్నారు. వివరాలు చూస్తే విశాఖ రూరల్ ఎంఆర్ఓ రమణయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఎంఆర్ఓ రమణయ్యను రియల్టర్ మణికంఠ గంగారాం హత్య చేశారని గుర్తించారు. ఈ హత్యకు రియల్ ఎస్టేట్ వ్యవహారాలే కారణమని నిర్ధారిస్తున్నారు. ఎంఆర్ఓ రమణయ్యతో నిందితుడు రియల్టర్ మణికంఠ గంగారాంకు భూ లావాదేవీలకు సంబంధించి ఒప్పందాలు అయితే ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. విశాఖ ఋషికొండ అపార్ట్మెంట్స్లోని 22A విషయంలో ఎంఆర్ఓతో గంగారాం ఒప్పందం చేసుకున్నారు. వీటితో పాటుగా మరికొన్ని భూ లావాదేవీలు కూడా ఇద్దరి మధ్య నడుస్తున్నాయి. అయితే కొన్ని భూ వ్యవహారాల్లో డబ్బులు చెల్లించకుండా పనులు చేయించుకోవాలని రియల్టర్ గంగారాం అయితే ప్లాన్ చేశారు. అవసరమైతే ఎంఆర్ఓను బెదిరించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఎంఆర్ఓ రమణయ్య ఎప్పుడు కార్యాలయానికి వచ్చి వెళ్తారో డ్రైవర్ ద్వారా తెలుసుకున్నారని, పక్కా ప్రణాళికతోనే ఎంఆర్ఓ రమణయ్యను రాడ్తో కొట్టి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక రమణయ్యపై దాడి చేసిన మణికంఠ గంగారాం పారిపోయారని, ఆయనకు సంబంధించి 2 విమాన టికెట్లు బుకింగ్ చేసినట్లు సాంకేతిక ఆధారాలను గుర్తించారు. వీటి ద్వారా నిందితుని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గంగారాం 4 సిమ్లు వాడుతున్నట్లు పోలీసులు ధృవీకరించారు. పోలీసులు బృందాలుగా విడిపోయి గంగారాం కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా విశాఖ రూరల్ చిన్నగదిలి తహసీల్దార్ రమణయ్య ఇటీవల విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు. అయితే విశాఖ కొమ్మాదిలోని అపార్ట్మెంట్లో ఉంటున్నారు. శుక్రవారమే బొండపల్లిలో ఎంఆర్ఓగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం విశాఖ కొమ్మాదికి తిరిగి వచ్చి తన నివాసంలో ఉన్నారు. శుక్రవారం రాత్రి ఫోన్ రావడంతో ఆయన అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి కిందికి వచ్చారు. ఈ క్రమంలో ఆయనపై దుండగులు ఇనుపరాడుతో దాడి చేశారు. దీంతో ఎంఆర్ఓ రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ రమణయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా ఈ కీలక ఆధారాలు అయితే లభ్యమయ్యాయని చెప్తున్నారు.